ఫోన్ల ట్యాపింగ్ కు మాజీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్యాపింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు న్యాయ విచారణ చేయాలని ఆయన కోరారు. కక్ష సాధింపులో భాగంగా కవితను అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారన్న కిషన్ రెడ్డి ఢిల్లీ మద్యం వ్యాపారంలో కవిత జోక్యం చేసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యానికి సంబంధించి కోట్లు చేతులు మారాయా లేదా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి ఢిల్లీ మద్యం వ్యవహారంలో కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో భాజపా నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి రోజు ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. రాజకీయపరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన, వ్యక్తుల వ్యాపారస్తులపైన, వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరో రోజు బీఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగు వెలుగునటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగే విధంగా వ్యవహారం చేశారు. దేశ భద్రత కావచ్చు, ఉగ్రవాద యాంగిల్లో కావచ్చు, ఆ రకమైనటువంటి దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి. కానీ అది కాకుండా అవినీతితో ఈ యొక్క కుంభకోణాలకు పాల్పడము, వ్యక్తుల నుంచి బ్లాక్మెయిల్ చేసి కోట్ల కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసము ఫోన్ ట్యాపింగ్ చేయడము చాలా దుర్మార్గము. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.